ఎలక్షన్లు ముగిసిన తర్వాత కూడా ఏపీలో ఇంకా హై అలర్ట్ కొనసాగుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా అక్కడక్కడ టెన్షన్ కొనసాగుతోంది. ఇక మరోవైపు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంల ధ్వంసం చేసిన వీడియో వైరల్ అయింది. దీంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఇంకోవైపు రాష్ట్ర మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరారు. సిట్ బృందం మరోసారి అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించనుంది. అక్కడ జరిగిన పరిస్థితులను మరోసారి డీజీపీకి నివేదిక ఇవ్వనున్నారు. ఇప్పటికే 150 పేజీలతో కూడిన తాత్కాలిక నివేదికను సిట్ చీఫ్ డీజీపీకి అందజేశారు. కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో టెన్షన్ పెరిగిపోతుంది. దీంతో పోలీసులు అప్రమత్తమై స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతను పెంచారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. కార్డన్ సెర్చ్ చేస్తున్నారు. ఏపీలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ఏపీలో హై అలర్ట్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ మాధురి, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో కౌంటింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ హై అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ఒక రకంగా చెప్పాలంటే టెన్షన్ ఎక్స్టెన్షన్ అవుతుంది. ఎస్పెషల్లీ ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి, పోలింగ్ జరిగిన రోజు, మరుసటి రోజు జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి ఇప్పటికే సిట్ ఒక నివేదికను డీజీపీకి అందజేసింది. అయితే ఆ డీజీపీ ఆ నివేదికకు సంతృప్తి చెందినప్పటికీ కూడా సిట్ విచారణ నిష్పక్షపాతంగా సాగలేదని చెప్పేసి అటు టీడీపీ అలాగే వైసీపీ రెండు కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మరొక నివేదిక ఇచ్చేందుకు కూడా సిట్ సమావేశమవుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయి నివేదికను ఇవాళ ఇచ్చేందుకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎక్కడెక్కడ గొడవలు జరిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పర్యటించారు సిట్ బృంద సభ్యులు. అలాగే ఆ సంఘటన జరిగినటువంటి తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. కేసుల్లోకి సంబంధించినటువంటి వివరాలను కూడా అడిగి తెలుసుకుని దానికి సంబంధించినటువంటి ఒక ప్రాథమిక నివేదికను అందజేసినటువంటి పరిస్థితి. అయితే తాజాగా కొన్ని సంఘటనలు వెలుగులోకి రావడం, ఎస్పెషల్లీ రైల్వే కోడూరు మండలంలో ఒక వైసీపీ నాయకుడు ఈవీఎంను పగలగొడుతున్నటువంటి ఆ దృశ్యాలు బయటకు వచ్చాయి. అలాగే ఎన్నికల రోజున మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం ని ధ్వంసం చేసినటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ రెండు ఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఘటనలకు సంబంధించినటువంటి వీడియోలు బయటికి రావడంతో ఆ రోజు జరిగినటువంటి అరాచకాల మీద పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈసీ సిట్ కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మొన్న ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదిక కొనసాగింపుగా ఇవాళ పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు కూడా సిట్ సమాయత్తమైనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు దాదాపు 1370 మందికి పైగా కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళలో కేవలం 200 లోపు మాత్రమే అది అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. దాదాపు 1100 మంది పరారీలో ఉన్నారని చెప్పేసి పోలీసులు చెబుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని కూడా ఖచ్చితంగా త్వరలోనే అరెస్ట్ చేయాలి అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. మరికొంతమంది మీద కేసులు నమోదుకి ఇప్పటికే సిట్ సిఫార్సు చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ ఇచ్చేటటువంటి పూర్తి స్థాయి నివేదిక అటు వైసీపీ నేతల్లో పువ్వులు పుట్టిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈసారి ఇచ్చేటటువంటి నివేదికలో కొన్ని సంచలనాలు ఉండొచ్చు అని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులకు సంబంధించినటువంటి అంశం మీద ఒక అవగాహనకు వచ్చినటువంటి సిట్ అధికారులు కొంతమంది పోలీసుల మీద కూడా వేటేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరికొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల మీద కేసులు నమోదు చేసేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి కౌంటింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ సిట్ విచారణ కొనసాగడం, ఆ సిట్ విచారణలో అనేక ఆసక్తికర అంశాలు, సెన్సేషనల్ విషయాలు బయటకు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు మాధురి. అయితే రాజు, అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో మరోసారి సిట్ పర్యటించబోతున్నట్లుగా తెలుస్తోంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయంటారు?
ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి వరకు ఒక ప్రాథమిక నివేదికను మాత్రమే సిట్ అధికారులు సమర్పించారు. పూర్తి స్థాయి నివేదికకు కాస్త సమయం కోరినటువంటి పరిస్థితి. సో ప్రాథమిక నివేదిక ఇచ్చి కూడా 2 రోజులు గడిచినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాల్సి ఉంది. సో ఆ పూర్తి స్థాయి నివేదికకు కొనసాగింపుగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో సిట్ బృంద సభ్యులు పర్యటించేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తమకు అనుమానం ఉన్నటువంటి చోట, అంతేకాకుండా తమకు క్లారిటీ లేనటువంటి ప్రాంతాల్లో సిటీకి సంబంధించినటువంటి అధికారులు అక్కడ పర్యటించి ఒక నివేదికను తయారు చేస్తారు. కేవలం సంఘటనలు జరిగినటువంటి మోడల్స్ అప్రెండియే కాకుండా కొన్ని చోట్ల అవసరమైతే సీల్ రీకన్స్ట్రక్షన్ లోకల్ పోలీసులతో చేయాలని చెప్పేసి కూడా సిట్ అధికారులు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కడైతే సంఘటనలు జరిగాయో ఆ సంఘటనలు జరిగినటువంటి ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా సిట్ అధికారులు పర్యటించడమే కాకుండా ఎస్పెషల్లీ పోలీసు అధికారులకు సంబంధించి అక్కడ విచారణ చేసేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే పోలీసులు పెట్టినటువంటి సెక్షన్లకు అక్కడ జరిగినటువంటి సంఘటనల తీవ్రతకు కొన్ని చోట్ల ఏమాత్రం పొంతన లేనటువంటి నేపథ్యంలో సంఘటనకు సంబంధించినటువంటి తీవ్రతను అనుసరించి ఖచ్చితంగా సెక్షన్లు మార్చాలి. ఇప్పటి వరకు పెట్టినటువంటి సెక్షన్లతో పాటు అదనపు సెక్షన్లు నమోదు చేయాలి. అంతేకాకుండా పాత్రధారుల మీద మాత్రమే కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు వాళ్ళలో కూడా ఇంకా సింహభాగం ఇంకా అరెస్టు చేయనటువంటి పరిస్థితి. అయితే సూత్రధారులు ఎవరైతే ఉన్నారో సూత్రధారులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి సిట్ భావిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో దాని మీద ఇవాళ కొన్ని చోట్ల పర్యటించి అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మాధురి, థ్యాంక్ యూ రాజు.